పంతొమ్మిది వందల అరవై జనవరి ఇరవైనా విజయ నిర్మల కృష్ణమూర్తి దంపతులకు మద్రాసులో జన్మించాడు నరేష్ అలియాస్ విజయకృష్ణ నరేష్ ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి విజయ నిర్మల గారు చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించారు ఆమె పదకొండు సంవత్సరాల వయసు నుంచే బాలనటిగా నటించడం మొదలు పెట్టారు ఆమె బాలనటిగా నటించిన మొదటి సినిమా పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన పాండురంగ మహత్యం ఆ తర్వాత ఆమె మరో రెండు సినిమాల్లో బాలనటిగా నటించారు తర్వాత కృష్ణమూర్తి అనే నటుడితో వివాహం చేశారు వీరికి పంతొమ్మిది వందల అరవై జనవరి ఇరవైనా నరేష్ గారు పుట్టారు నరేష్ గారు పుట్టాక విజయ నిర్మల గారు హీరోయిన్ గా బాగా బిజీ అయిపోయారు ఆ తర్వాత కృష్ణ గారితో ఆమె ఎక్కువగా నటించడం మొదలు పెట్టారు అప్పటి నుంచి విజయ నిర్మల కృష్ణ జంట చాలా మంచి విజయం సాధించింది దాంతో ఇద్దరు చాలా బాగా అన్యోన్యంగా ఉండేవారు ఆ అన్యోన్యతే విజయ నిర్మల గారి భర్త అనుమానించడానికి మొదటి స్థానాన్ని కల్పించింది ఇక అప్పటి నుంచి ఆమె హీరోయిన్గా చేయకూడదని కృష్ణమూర్తి గారు కండిషన్ పెట్టారు అలాంటి కండిషన్లు ఆమె నచ్చక విజయ నిర్మల గారు అతనితో విడాకులు తీసుకున్నారు అప్పటికి నరేష్ గారికి రెండు మూడు సంవత్సరాలు మాత్రమే వయసు ఉంటుంది నరేష్ ఆలనా పాలన ఎక్కువగా విజయ నిర్మల అన్నదమ్ములే చూసుకునేవారు అంటే నరేష్ గారి మేన మామలు నరేష్ ని హిందూ హై స్కూల్ చేర్పించారు అక్కడ ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకున్నాడు ఆ తర్వాత రామకృష్ణ హై స్కూల్లో పదవ తరగతి వరకు చదువుకున్నాడు ఆ తర్వాత పద్మశేషాద్రి బాలభవన్ లో ఇంటర్ వరకు చదివాడు నరేష్ గారిని చిన్నప్పటి నుంచి అతని మేనమామలే ముద్దుగా గారాభంతో పెంచారు అతను ఏది కావాలంటే అది విజయ నిర్మల గారు ఇచ్చేవారు అయితే విజయ నిర్మల గారు బిజీ వలన నరేష్ తో ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోయేవారు అలాంటప్పుడు నరేష్ కి ఆమెపై కోపం వచ్చేది నరేష్ మూడిగా ఉన్నప్పుడు ఆమె అతని బాధ అర్థం చేసుకుని గడిపేవారు అలాగే నరేష్ రెండు కుటుంబాల కథ పండంటి కాపురం సినిమాలలో బాలనటుడిగా నటించాడు నటించాడు నుంచి మనోడికి షూటింగ్ వాతావరణం బాగా పడి షూటింగ్లో నటించాలనే కోరిక బాగా బలపడిపోయింది నరేష్ని మంచి డాక్టర్ని చదివించాలనేది విజయ నిర్మల గారి కోరిక కానీ నరేష్ మాత్రం వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న డ్రామా థియేటర్లో చేరి నటన నేర్చుకోవాలని అక్కడికి ప్రతిరోజు వెళ్ళేవాడు దాంతో విజయ నిర్మల గారు ఒకరోజు నరేష్తో నువ్వు మంచిగా మెడిసిన్ చదువుకొని డాక్టర్వి అవ్వాలి ప్రజలకి మంచి వైద్యం అందించాలి అదే నా కోరిక అన్నారు కానీ నరేష్కి చదువు పెద్దగా ఎక్కేది కాదు చివరికి ఆమె మాటలు పక్కన పడేసి తను నాటకాల గ్రూపులో కలిసిపోయి నాటకాలు వేయడం మొదలు పెట్టాడు అప్పుడు విజయ నిర్మల గారికి మరింత కోపం వచ్చి మళ్ళీ మందలించింది నువ్వు డాక్టర్వి కాకపోయినా పర్వాలేదు కానీ యాక్టర్వి మాత్రం అవ్వద్దు సినీ పరిశ్రమకి ఇప్పటి నుండే వస్తే చెడిపోతావు అని చెప్పారు సినీ పరిశ్రమలో చెడిపోతే నువ్వెందుకు సినీ పరిశ్రమలో పనిచేస్తున్నావు నటనకి దూరంగా ఉండమంటున్నావు మరి నువ్వెందుకు నటిస్తున్నావు అని ఎదురు ప్రశ్నించడం మొదలు పెట్టాడు దాంతో విజయ నిర్మల గారికి కోపం వచ్చి తను ఎందుకు అలా చెప్పిందో నరేష్కి అర్థం కాలేదని తనని తానే శాంతపరుచుకొని నెమ్మదిగా అర్థమయ్యేటట్టు చెప్పింది ఇంత చిన్న వయసు నుంచే నువ్వు సినిమాలో నటిస్తానని చెబుతుంటే చదువు వెనకబడిపోతుంది కదా చదువు వెనకబడిపోతే జీవితంలో ఏదీ సాధించలేము అందుకే అలా అన్నాను అని వివరంగా చెప్పారు అయితే ఆమె ఎంత బాగా చెప్పినా నరేష్ మాత్రం పెద్దగా ఆమె మాటలు పట్టించుకోలేదు రామకృష్ణ మిషన్లో చదువుతున్నప్పుడు విపరీతంగా సినిమాలు చూసేవాడు ఒకరోజు టీచర్స్కి తెలియకుండా స్టూడెంట్స్ స్టూడెంట్స్కి తెలియకుండా టీచర్స్ సినిమాకి వెళ్ళారు అందులో నరేష్ కూడా ఉన్నాడు థియేటర్స్ లో సినిమా మొదలయ్యాక వెనక తిరిగి చూసినప్పుడు టీచర్స్ కనపడ్డారు అంతే నరేష్ గ్రూపు భయంతో పారిపోయారు కొంత దూరం వెళ్ళాక మనమెందుకు పరిగెట్టడం టీచర్స్ కూడా సినిమాకి వచ్చారు కదా అంటే వాళ్ళు కూడా తప్పు చేసినట్టే కదా అని వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వచ్చి కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని సినిమా చూడడం మొదలు పెట్టారు వీళ్ళు వచ్చాక టీచర్స్ పారిపోయారు అలాంటి సందర్భాలు చాలా జరిగాయి నరేష్ గారి స్కూల్ జీవితంలో పదవ తరగతి చదువుతున్నప్పటి నుంచే నరేష్ హీరో అవ్వాలని ప్రయత్నం చేయడం మొదలు పెట్టాడు ఆ వయసు నుంచే నరేష్ హీరోగా ప్రయత్నించడం విజయ నిర్మల గారికి నచ్చేది కాదు వద్దంటే డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడేమో అనుకొని హీరోగా చేస్తానులే అని మాటిచ్చారు కనీసం డిగ్రీ అయినా చేయాలని కండిషన్ పెట్టింది ఆమె అందుకు నరేష్ ఒప్పుకొని ఇంటర్లో పద్మశేషాద్రి బాలభవన్లో చేరాడు కానీ అతను ఒప్పుకోవడం అయితే ఒప్పుకున్నాడు కానీ అతని మనసు మాత్రం ఎప్పుడూ నటన సినిమాలపైనే ఉండేది కాలేజీకి సరిగ్గా వెళ్ళేవాడు కాదు అతని పోరు పడలేక విజయ నిర్మల గారు హీరోగా చేస్తానని మాటిచ్చారు అప్పటినుంచి మనోడు ఆనందంతో ఉప్పొంగిపోయి పూర్తిగా కాలేజీకి వెళ్ళడం మానేశాడు విజయ నిర్మల గారు నరేష్ కోసం ప్రేమ సంఖ్యలు అనే కథ సిద్ధం చేసుకున్నారు ఇక అంతా సిద్ధమైపోయి షూటింగ్కి వెళ్తామన్న సమయంలో జంధ్యాల గారు విజయనీరముల గారిని కలిసి అమ్మ మీరు అబ్బాయిని హీరోగా చేయాలనుకుంటున్నారు కదా మీరు ఒప్పుకుంటే నరేష్ని నేనే హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పారు ఆమె ఆనందంతో ఓకే చెప్పారు తన కొడుకుని తనే సొంతంగా ప్రమోట్ చేసే కంటే బయట వాళ్ళు ప్రమోట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది ఆమె ఆలోచన జంధ్యాల గారు లాంటి వ్యక్తి ప్రమోట్ చేస్తే ఇంకా బాగుంటుంది అని ఆమె అనుకున్నారు అప్పటికి జంధ్యాల గారు మొద్దమందారం సినిమాకి మాత్రమే దర్శకత్వం వహించారు మల్లెపందిరి సినిమా షూటింగ్ జరుగుతుంది మొద్దమందారం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆమె ఒప్పుకోవడానికి అది కూడా ఒక కారణం జంజాల గారు మల్లిపంది సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే నరేష్తో నాలుగు స్తంభాలాట మొదలు పెట్టేశారు నరేష్కి ఇది మొదటి సినిమా అయినా కూడా బాగానే నటించాడు అయితే నరేష్కి అస్సలు రాదు ఆ విషయంలో జంధ్యాల గారు కొంచెం బాధపడ్డారు సినిమా షూటింగ్ అయ్యాక జంధ్యాల గారు విజయ నిర్మల గారిని కలిసి అమ్మ నరేష్ బ్రహ్మాండంగా నటించాడు కానీ అతనితో డబ్బింగ్ చెబితే మరో పది సినిమా సినిమాలకి హీరోగా నటిస్తాడు అదే బాలుగారితో చెప్పిస్తే పది కాలాల పాటు హీరోగా కొనసాగుతాడు అన్నారు విజయ్ నిర్మల గారు నా కొడుకు పది కాలాల పాటు పరిశ్రమలో ఉండాలి బాలుగారితో చెప్పించండి అన్నారు బాలుగారు నాలుగు స్తంభాలాటికి డబ్బింగ్ చెప్పాక బయటికి వచ్చి నరేష్ను కలిసి నరేష్ చాలా బ్రహ్మాండంగా నటించావు కానీ నీకు తెలుగు వస్తే చాలా బాగుండేది అన్నారట ఆ మాట నరేష్కి చంప చెల్లి అప్పటి నుంచి తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టాడు ఒక్క సంవత్సరంలోనే తెలుగు బాగా నేర్చుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు మేలో విడుదలైన నాలుగు స్తంభాలాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది నరేష్కి మంచి పేరు తీసుకొచ్చింది విజయ నిర్మల గారు జంధ్యాల గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు ఆ తర్వాత విజయ నిర్మల గారు తను రాసుకున్న ప్రేమ సంఖ్యల కథలో నరేష్ని హీరోగా పెట్టి సినిమా తీశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే వచ్చిన ఈ సినిమా ప్లాప్ అయింది ఆ తర్వాత మరికొన్ని సినిమాలు వచ్చినా కూడా అవి పెద్దగా ఆడేవి కాదు ఆడినా నరేష్కి మాత్రం పెద్ద గుర్తింపు తీసుకురాలేదు మళ్ళీ జంధ్యాల గారే రెండు జల్ల సేతలో నరేష్కి హీరోగా అవకాశం ఇచ్చారు అది సూపర్ హిట్ అయింది తర్వాత జంధ్యాల గారు శ్రీవారికి ప్రేమలేఖ శ్రీవారి శోభనం మొగుడు పెళ్లాళ్ళు హై హై నాయిక బావా పన్నీరు ప్రేమయంత మధురం వంటి సినిమాలు నరేష్తో తీశారు శృతిలయుల సినిమాలో విశ్వనాథ్ గారు నరేష్కి సపోర్టింగ్ రోల్ ఇచ్చారు వంశీ గారు శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అనే సినిమాలో నరేష్ని హీరోగా పెట్టి తీశారు ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమా నరేష్ కెరియర్ని మంచి మలుపు తిప్పింది ఆ తర్వాత పిఎన్ రామచంద్రరావు గారు దర్శకత్వం వహించిన సినిమా చిత్రం బళారే విచిత్రం ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలై నరేష్ కెరియర్లోనే వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది ఈ సినిమాలో నరేష్ గారు లేడీ గెటప్లో నటించి కమల్ హాసన్తోనే షభాష్ అనిపించుకున్నాడు కమల్ హాసన్ గారు ఏమన్నారంటే నరేష్ నువ్వు నటించినట్టుగా మరెవ్వరము నటించలేకపోయాము నువ్వు బ్రహ్మాండంగా నటించావు నేను మరో పది సంవత్సరాలు లేడీ గెటప్లో నటించను అని నరేష్తో అన్నారు ఆ తర్వాత కమల్హాసన్ గారు చెప్పినట్లే పది సంవత్సరాల వరకు లేడీ గెటప్లో లో నటించలేదు ఆ తర్వాత ఈవీవి గారి దర్శకత్వంలో వచ్చిన జంబలకిడి పంబ కామెడీ సినిమాల్లోనే ఎవరి గ్రీన్గా నిలిచిపోయింది గుణశేఖర్ దర్శకత్వంలో సొగసు చూడతరమ బాలకృష్ణతో కలిసి శ్రీకృష్ణార్జున విజయంలో నారదడిగా నటించి మెప్పించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు సుమారు యాభై ఐదు సినిమాల్లో నరేష్ గారు హీరోగా నటించి తన మార్కు చూపించుకున్నారు రెండు వేల రెండులో వచ్చిన అల్లర రాముడి సినిమాతో నరేష్ గారి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు గౌరీ మల్లేశ్వరి ఒక ఊరిలో నందనవనం వన్ ట్వంటీ కిలోమీటర్స్ మధుమాసం మీ శ్రేయోభిలాషి ఒంటరి మరో చరిత్ర అందర బంధువయ్య వరుడు వంద శాతం లవ్ మొగుడు యముడికి మొగుడు దృశ్యం భలే భలే మగాడెవోయ్ గుంటూరు టాకీస్ ఆ ఆ చెలో తొలి ప్రేమ చెల్ మోహన్ రంగ రంగస్థలం శైలజారెడ్డి అల్లుడు దేవదాస్ ప్రతిరోజు పండగే జాతిరత్నాలు శ్రీకారం రంగుదే వరకు సుమారు నూట ఇరవై సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు మీ శ్రేయోభిలాషిగా తండ్రిగా స్నేహితుడిగా మామయ్యగా తోటి వ్యక్తిగా రకరకాల పాత్రల్లో నటించి సినిమాల విజయంలో ఆయనది కూడా కీలక పాత్ర ఉండేటట్లు చూసుకున్నాడు ప్రస్తుతం శ్రీదేవి సోడా సెంటర్ టప్ జగదీష్ దృశ్యం టూతో పాటు చాలా సినిమాల్లో నటించారు ఆయన నరేష్ గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీలో చేరారు అనంతపురం జిల్లాలో బీజేపీ తరఫున అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశారు నరేష్ కెమెరామెన్ శ్రీనిగారి కుమార్తెను మొదటి వివాహం చేసుకున్నారు వీళ్ళిద్దరికీ కొడుకు నవీన్ జన్మించాడు నవీన్ నందిని నర్సింగ్ హోమ్లో హీరోగా నటించాడు ఇతను ఎడిటర్గా కూడా చాలా సినిమాలు చేశాడు అరుంధతికి ఎడిటింగ్ చేసింది కూడా నవీనే పెళ్ళైన కొన్నాళ్ళకు మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు తర్వాత మరొక ఆమెను రెండవ వివాహం చేసుకున్నాడు వీరికి మరొక బాబు పుట్టాడు తర్వాత రెండవ భార్యతో కూడా విడాకులు తీసుకున్నాడు ఆ తర్వాత రఘువీరారెడ్డి తమ్ముడు కుమార్తె రమ్య గారిని రెండు వేల పది డిసెంబర్ మూడున హిందూపురంలో వివాహం చేసుకున్నాడు వీరికి రెండు వేల పన్నెండులో బాబు పుట్టాడు నరేష్ గారు మా అధ్యక్షుడుగా కూడా రెండు సంవత్సరాలు పనిచేశారు కాకపోతే ఆ సమయంలో మాలో జంజాటం మొదలైంది అభివృద్ధి చేయలేదని కొందరు అభివృద్ధి చేశాడని కొందరు రెండు కోట్లు మూడు కోట్లు తగలబెట్టేశాడని కూడా చాలామంది విమర్శలు చేశారు అవి నిజమా కాదా అన్నది నరేష్ గారు అయితే ఇంతవరకు చెప్పలేదు కానీ ఆయన రాజకీయంలో ఉన్నప్పుడు బీజేపీ తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేశారు హిందూపురంలో అనేక మంది పేదలకు ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళందరి ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేటట్లు కొంత ముఖ్య భూమిక అయితే పోషించారు నరేష్ గారు ప్రస్తుతం తెలుగు సినిమాకి కావలసిన ముఖ్య నటుల్లో ఒకరు ప్రస్తుతం ఆయన అందరి సినిమాల్లోనూ నటించాలనేది యువదర్శకుల ఆలోచన ఇప్పుడు ఆయన ప్రతి యువదర్శకుడికి కావలసిన నటుడు నరేష్ గారు కొన్ని సినిమాల్లో నటిస్తే చాలా సినిమాల్లో జీవించారు ఆయన నటన అంత అద్భుతంగా ఉంటుంది నరేష్ గారు ఇంకా ఎన్నో సినిమాల్లో నటించాలని మనందరినీ ఎంటర్టైన్ చేయాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్